ఇంకొక ఊదిలిలా హేమంత్ పంత్ గారు తెలియజేస్తున్నారు. ఈ విషయంలో అయితే ఇప్పుడు మనం దర్శించుకున్న వృత్తాంతంలో అయితే ఎవరికైతే తేలుకుట్టిందో అతడికే ఊది కాకపోయినా కనీసం అగరవత్తుల బూడిదనైనా అద్దారు. అసలు విచిత్రంగా దారిలో ఉండే మట్టిని ఊదిగా భావించి బాధపడుతూ ఉన్న వ్యక్తికి కాకుండా ఇంకెవరో వ్యక్తికి దానిని అద్దితే కూడా ఆ బాధ తొలగిపోయిందండి బాబాగారి శక్తి ప్రభావం అటువంటిది. దీనికి ఒక ఉదాహరణ చెప్పారు హేమంత్ పంత్ గారు. ఒక అమ్మాయికి అంటే ఒక భక్తుడి కూతురికి తీవ్రమైన జ్వరం వచ్చింది, చాలా బాధపడుతూ ఉంది. ఇలా నీ కూతురు బాధపడుతూ ఉంది అని ఆ తండ్రికి పొరుగురు వెళ్ళున్నాడు. ఆ తండ్రికి విషయాన్ని తెలియపరిచారు. ఒక వార్తాహరుడు వార్తను తీసుకువెళ్ళాడు, అయ్యా నీ కూతురికి తీవ్రంగా ప్లేగు జ్వరం వచ్చింది, వచ్చి వైద్యం చేయించుకో. ఆ భక్తుడికి బాబాగారి పట్ల విశ్వాసం ఉంది, బాబాగారి గురించి విని ఉన్నాడు. కానీ బాబాగారు ఊది లేదప్పుడు, బాబాగారు ఊదిని కానీ అమ్మాయికి కానీ మనం కానీ త్రాగించినా లేదా నొసట రుద్దినా ఆ వ్యాధి నయమవుతుందని విశ్వాసం ఉంది. కానీ ఊది అయితే సమయానికి లేదు. అప్పుడు అతడికి నానాసాహెబ్ చంద్రకర్ గుర్తుకొచ్చాడు. నానాసాహెబ్ చంద్రకర్ చేసినటువంటి అద్భుతమైన సేవ ఏంటి అని అంటే ఆయనతో ఎవరు పరిచయమైనా వారికి బాబాగారి గురించి తెలియచేసేవారు, బాబాగారి మహిమని తెలియచేసేవారు, బాబాగారిని దర్శించుకోమని వాడిని ప్రోత్సాహపరిచేవారు. అలా అనేక మందికి బాబాగారి దర్శనాన్ని, ఆశీర్వాదాన్ని, స్పర్శని, ఊది ప్రదానాన్ని చేయించారు నానాసాహెబ్ చంద్రకర్. అటువంటి చంద్రకర్ మిత్రుడు కాబట్టి వెంటనే చంద్రకర్కి ఈయన విషయాన్ని తెలియపరిచాడు. ఇదే వార్తాహరుణ్ణి చంద్రకర్ ఇంటికి పంపించాడు. నాన్నగారు మీ వద్ద ఊది ఉంటే నాకు వెంటనే పంపించండి, మా అమ్మాయి ప్రాణాన్ని కాపాడండి అని తెలియచేశారు. ఈ వార్తాహరుడు నాన్నను వెతుక్కుంటూ వెళ్ళాడు. నాన్న అప్పుడు కళ్యాణ్కి వెళుతూ ఉన్నాడు. ఠాణే రైల్వే స్టేషన్లో ఉన్నాడండి. రైల్వే స్టేషన్లో ఉన్న దంపతులిద్దరూ, నానాసాహెబ్ చంద్రకర్ దంపతులిద్దరూ ఠాణా స్టేషన్లో ఉన్నారు. అప్పుడు ఈ వార్తాహరుడు ఈ వార్తను చెప్పాడు. నాన్నగారు మీరు ఊదినిస్తే ఎందుకో పలానా వాళ్ళ అమ్మాయికి జ్వరం ఉందండి, ఆ అమ్మాయిని రక్షించండి. మరి నాన్న దగ్గర ఆ సమయానికి ఊది లేదు. ఆలోచించాడు నాన్న. వెంటనే ఆ రోడ్డుపై నుండి మట్టిని తీసుకున్నాడండి. దాన్ని ఆయన ఊదిగా భావించాడు. బాబాగారిని స్మరించారు, బాబాగారిని ప్రార్థించారు. వెంటనే వెనక్కి తిరిగి తన భార్య నుదుటన ఆ మట్టినే ఆయన అలా పూశారు. ఆ మట్టిని అద్దారు. ఇక నువ్వు వెళ్ళయ్యా అని వార్తాహరుడితో చెప్పారు. సరే, ఇక్కడ ఈ అమ్మాయి తండ్రి అమ్మాయి ఉన్న దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి అప్పటికి 3 రోజుల నుంచి బాధపడుతూ ఉన్న అమ్మాయి అప్పుడప్పుడే కోలుకుంటూ ఉంది. ఈ వార్తాహరుడు కూడా ఆ అమ్మాయి ఉన్న ఇంటికి వెళ్ళాడు. అప్పుడు విషయాన్ని ఏం జరిగిందని అందరూ ఆలోచించుకుంటే అమ్మాయికి ఎప్పటి నుంచి అయితే వ్యాధి తగ్గింది అని అంటే సరిగ్గా ఏ క్షణమైతే నానా చంద్రకర్ బాబాగారిని ప్రార్థించి రోడ్డు మీద ఉన్న మట్టినే ఊదిగా భావించి తన భార్య నుదుటన అద్దాడో ఆ క్షణం నుండే అమ్మాయి జ్వర తీవ్రత తగ్గింది. అంటే చూడండి, బాబాగారి అనుగ్రహం కేవలం వారి కరస్పరిస్తూ ఉన్న ఊది ద్వారా మాత్రమే కాదు, ఇక్కడ రోడ్డులో ఉన్న మట్టికి సైతం బాబాగారి అనుగ్రహ శక్తి వచ్చింది అని అంటే బాబాగారి శక్తి సమర్థత ఎటువంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. దానికి కారణం నానా చంద్రకర్కి బాబాగారి పట్ల ఉన్న విశ్వాసం, దాన్ని మర్చిపోకూడదు. కాబట్టి నానాసాహెబ్ చంద్రకర్ చేసుకున్న ప్రార్థన బాబాగారి అనుగ్రహాన్ని ఆ మట్టికి కూడా ప్రసాదించి ఆ మట్టి ద్వారా చంద్రకర్ భార్యకి అద్దడం ఏంటి, ఎక్కడో ఉన్న అమ్మాయికి జ్వర తీవ్రత తగ్గడం ఏంటి, బాబాగారు సర్వవ్యాపి, బాబాగారు సర్వజ్ఞులు, బాబాగారు సర్వసమర్థులు, ఏదైనా చేయగలరు వారి పట్ల మనకు విశ్వాసం ఉంటే. మరి ఇక్కడ చంద్రకర్ ప్రార్థించి వేరే భక్తుడి కూతురికి వ్యాధిని నయం చేశాడు కదా, ఇప్పుడు చంద్రకర్ గారి అమ్మాయికే అంటే మైనతాయి జామ్నీర్లో ఉండగా ప్రసవ వేదనతో బాధపడుతూ ఉంది. మరి అమ్మాయి ప్రసవ వేదన సహించలేకుండా ఉంది. మైనతాయి జామ్నీర్ నుండే బాబాగారికి అనేక రకాలుగా ప్రార్థన చేసింది, బాబా నన్ను రక్షించండి, ఈ బాధను భరించలేకపోతున్నా అని. ఆ సమయానికి చంద్రకర్ ఇంట్లో ఊది లేదు. ఎందరెందరికో ఊదిని ఆ సమయానికి ఇచ్చి వాళ్ళని కాపాడుకున్నటువంటి చంద్రకర్కి ఈ క్షణం తన కూతురికి ఈ విషమ పరిస్థితి వచ్చేసరికి అమ్మాయి నుదుటన అద్దెందుకు కానీ లేదా నీళ్ళలో కలిపి త్రాగించేందుకు కానీ తన ఇంట్లోనే ఊది లేకుండా ఉంది. చూడండి బాబాగారు పెట్టే పరీక్షలు ఎలా ఉంటాయో. ఇప్పుడు మైనతాయి చంద్రకర్ గారు అమ్మాయి
బాబాగారికి ప్రార్థన చేసింది, బాబా నన్ను కాపాడండి. బాబాగారు సర్వవ్యాపి, సర్వసమర్థులు, ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా వారికి తెలుస్తూ ఉంటుంది, భక్తులందరితోనూ వారికి ఏకాత్మత ఉంటుంది. ఈ అమ్మాయి చేసిన ప్రార్థన షిర్డీలో ఉన్న బాబాగారు ఆలకించారు. వెంటనే మసీదులో ఉన్నటువంటి ఒక రామ్గిర్ బువా అనే సాధువుకి తన ఊరికి వెళ్ళాలి అనే ప్రేరణ వచ్చింది. ఆ ప్రేరణ ఎవరిచ్చారు? సద్గురు బాబాగారే ఇచ్చారు. మానితాయి ప్రార్థన ఆలకించారు. ఆ అమ్మాయికి ఎలాగైనా సరే ఊదిని పంపాలి, ఆ అమ్మాయిని రక్షించుకోవాలి. దీనికి ఒక నిమిత్త మాతుడిగా రామ్గిరి బువాకి ప్రేరణ ఇచ్చారు. రామ్గిరి బువా తన ఊరికి వెళ్ళాలి అనుకున్నాడు. మరి ఊరికి వెళ్ళాలంటే ఏకాయకన వెళ్ళడం కాదు, ఏ శుభకార్యమైనా లేదా ఏ ప్రయాణమైనా దేన్ని సంకల్పించుకున్నా దానికి బాబాగారి అనుమతి అవసరం. అది అప్పట్లో షిరిడి ప్రజలు భక్తులు పాటించిన ఒక నియమం, ఆచారం. కాబట్టి ఆ నియమానుసారంగా రామ్గిరి బువా బాబాగారి వద్దకు వెళ్ళాడు. బాబా, నేను ఊరు వరకు వెళ్ళి వస్తాను, నాకు అనుమతించండి. రామ్గిరి బువాని బాబాగారు మాత్రమే బాపుగీర్ అని పిలిచేవారట. ఇలా ఎందుకు పిలిచారో ఈ వృత్తాంతంలో చాలా ప్రత్యేకత, దాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి బాపుగీర్, సరే నువ్వు ఊరికి వెళ్ళొస్తాను అంటున్నావు, వెళ్ళిరా, కానీ ముందు జామ్నేరుకు వెళ్ళు, నానా ఇంటికి వెళ్ళు, కాస్త విశ్రాంతి తీసుకో, వారి యోగక్షేమాల్ని కనుక్కొని తర్వాత మీ ఊరికి వెళ్దు కానీ అన్నారు. మరి జామ్నేరు వెళ్ళాలి, చంద్రకర్ని కలవాలి, వారి యోగక్షేమాలు తెలుసుకొని ముందుకు వెళ్ళమన్నారు బాబాగారు. ఇది బాబాగారు ఇచ్చిన ఆజ్ఞ. అలాగే శ్యామను పిలిచాడు. శ్యామ, ఇదిగో ఈ గోసావితో కొంత ఊదిని పంపు చంద్రకూరికి ఇమ్మని, అలాగే మాధవ్ అట్కర్ రాసిన ఆరతి పాటను కూడా ఒక చీటి మీద రాసి ఇవ్వు, కాబట్టి ఆరతి పాటని ఊది పొట్లాన్ని చంద్రకూరికి ఇవ్వు అని ఈ గోసావికి ఇచ్చారు, బాపుగిరి బోవాకి ఇచ్చారు. ఇచ్చి రామ్గిరి బోవా ఆయన ప్రయాణానికి అనుమతినిస్తూ వారికి కూడా ఊదిని ఇచ్చారు బాబాగారు, ఆశీస్సులు ఇచ్చారు, వెళ్ళిరమ్మంటున్నారు. ఈ మాధవరావు అట్కర్ రాసిన ఆరతి పాటని చంద్రకర్కి పంపిస్తున్నారు బాబాగారు. మాధవరావు అట్కర్ రాసిన ఈ ఆరతి పాట మనం ప్రేమగా మధ్యాహ్న హారతిలో పాడుకునేటువంటి పాట. కాబట్టి ఆరతి పాటని ఇచ్చారు, నాన్న కోసంగా ఒక ఊది పొట్లాన్ని ఇచ్చారు, ఈ రెండు రామ్గిరి బువాకి ఇచ్చారు. నువ్వు జామ్నేరు వెళ్ళు, ముందు నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళు, వాళ్ళ క్షేమ సమాచారాలు చూసుకొని మీ ఊరికి వెళ్ళన్నారు. మరి జామ్నేరు వెళ్ళాలి అని అంటే ఈయన వద్ద 2 రూపాయలు ఉన్నాయి. అప్పట్లో జామ్నేరు వరకు ట్రైన్ లేదు, జలగాం వరకే ట్రైన్ ఉంది. కాబట్టి జలగాం వరకు వెళ్ళాలంటేనే 14 రూపాయలు అయిపోతాయి, ఇక మిగిలింది 2 అణాలు మాత్రమే. మరి ఈ 2 అణాలతో జలగాం నుండి జామ్నేరు వెళ్ళాలా? వెళ్ళలేడు. కాబట్టి ఇదే మాట చెప్పారు రామ్గిరి బువా, బాబా నా వద్ద 2 రూపాయలే ఉన్నాయి బాబా, జామ్నేరు వరకు వెళ్ళాలంటే సరిపోవు కదా. వెంటనే బాబా అన్నారు, నువ్వు నిశ్చింతగా వెళ్ళు, నీకు అన్ని సౌకర్యాలు ఏర్పడతాయి. బాబాగారి మాట అక్షర సత్యమనే ముందే మనం ముచ్చటించుకున్నాం. కాబట్టి బాబాగారు ఆజ్ఞ ఇచ్చారు, నువ్వు నిశ్చింతగా వెళ్ళు, అన్ని సౌకర్యాలు నీకు ఏర్పడతాయి అన్నారు బాబా. సరే ఇంకా బాబాగారి ఆజ్ఞను అనుసరించి బయలుదేరాడు రామ్గిరి బువా. జలగాం వరకు టికెట్ తీసుకున్నాడు, జలగాంలో దిగాడు. జలగాంలో దిగేసరికి రాత్రి ఇంచుమించు 11 గంటలైంది. మరి అప్పుడు జలగాం నుండి జామ్నేరు వెళ్ళాలంటే 2 మార్గాలు, 1 నడిచి వెళ్ళటం, 2 తాంగాలో వెళ్ళటం, గుర్రబండి. మరి గుర్రబండిలో వెళ్ళాలా అంటే ఉన్న 2 అణాలు సరిపోవు, ఎందుకంటే 14 అణాలు పెట్టి జలగాం వరకు టికెట్ కొనేశాడు కదా, ఇక మిగిలి ఉన్నది 2 అణాలు మాత్రమే. ఈ 2 అణాలు ఆ టాంగాకి ఛార్జీలకి సరిపోవు, కాబట్టి టాంగాలో పోలేడు. నడిచి వెళ్ళాలి అని అంటే అర్ధరాత్రి సమయం, కాబట్టి ఏం చేయాలి, ఎలా వెళ్ళాలని మదన పడుతూ ఉన్నాడు. ఇంతలో ఎవరో ఒక వ్యక్తి అరుస్తూ ఉన్నాడు, బాపుగిరి బువా ఎవరండి, బాపుగిరి బువా ఎవరండి, షిరిడి బాపుగిరి బువా ఎవరండి అని కేకలు పెడుతూ వస్తున్నాడు. అరే ఎవరు నా కోసం ఇక్కడ పిలుస్తూ ఉన్నారే, నా కోసం ఎవరు వచ్చినట్టుగా ఉందని జనాన్ని తోసుకుంటూ ముందుకు వెళ్ళి, ఆ నేనేనండి బాపుగిరి బువా అని, అయితే ఏంటి అన్నాడు ఆ కొత్త వ్యక్తిని ఉద్దేశించి. ఆయన చెప్తున్నాడు, నానాసాహెబ్ చంద్రకూర్ గారు మీకోసం నన్ను పంపించారండి, రండి వెళ్దాం, టాంగా బండి సిద్ధంగా ఉంది, మనం చంద్రకూర్ గారింటికి వెళ్దాం అని. ఇప్పటి వరకు ఎంతో సంశయంతో ఉన్నాడు, ఎలా వెళ్ళాలి జామ్నేర్కి, కానీ ఇప్పుడు టాంగా బండి సిద్ధంగా ఉంది, చంద్రకర్ తన కోసం బండిని పంపించాడని ఆ కొత్త వ్యక్తి చెప్తున్నాడు. తర్వాత ఏం జరిగిందో
రేపటి అధ్యాయంలో దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై.